ఇప్పుడు మనం నెమ్మదిగా కొన్ని కూర్చొని చేసేటువంటి ఆసనాల్లోకి నెమ్మదిగా వెళ్దాం. కూర్చొని చేసేటువంటి ఆసనంలోకి మనం వెళ్ళాలి అని అంటే సో దానికి ముందు సో మనం సో నెమ్మదిగా వెన్నుముకను ఒకసారి సరి చేసుకొని నెమ్మదిగా చేతులు ఇలా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా శ్వాసం వదిలేస్తూ ఇలా వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇలా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా కిందకి తీసుకెళ్ళి ఇలా చూడండి, చేతులను ఇలా కిందకి తీసుకురండి, నెమ్మదిగా చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇలా కాళ్ళని ఇలా ఉంచి చూడండి, మోకాళ్ళని ఉంచి ఇలా ముందు మోకాళ్ళని ఫ్రీ చేసి ఇలా ఫ్రీ చేస్తూ ఎలా చేయాలి. ఉత్తానాసనం అంటే హస్తపాదాసనం అని అంటాం. ఎలా చేయాలి, ఇలా మోకాళ్ళ నుంచి ఇలా పెట్టి ఇప్పుడు మోకాళ్ళని నిటారుగా ఉంచండి, ఇప్పుడు భుజాలని ఫ్రీ చేయండి, ఇప్పుడు మీకు నడుము మీద భారం పడదు, మీ తొడ వెనక భాగంలోనే మీ యొక్క స్నాయువులు లాగబడటాన్ని హ్యామ్ స్ట్రింగ్స్ అని అంటాం, సెమీ మెంబ్రనోసెస్ అని అంటాం, సో సెమీ టెండనోసెస్ అంటాం, ఆ తర్వాత సార్టోరియస్ అని అంటాం, పెక్టీనియస్ అని అంటాం, బైసెప్ ఫెమోరస్ అని అంటాం, ఆ కండరాల మీద చక్కగా ఇది పనిచేస్తుంది. ఈ విధంగా చేయాలి. అంతేగాని మీరు పైనుండి కిందికి మోకాలు ఉంచకుండా కిందికి రాకూడదు, ఇలా ఉంచి నెమ్మదిగా మోకాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కిందికి వెళ్ళండి, నెమ్మదిగా ఇలా వెనక్కి రండి, నెమ్మదిగా కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ భుజాలని ఫ్రీ చేస్తూ కూర్చొని చేసేటువంటి ఆసనాలు. నెమ్మదిగా ఇలా త్రికోణాసనంలో నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కూర్చొని చేసే ఆసనాలు ఎలా చేయాలి. కూర్చొని చేసేటువంటి నిల్చొని చేసేటువంటి ఆసనాలు చాలా ఉంటాయి, కానీ ఈ రోజుకి మనం సో మళ్ళీ త్రికోణాసనం వర్గం ఒకటి చేసాం. మనం వృక్షాసనం కావాలంటే వృక్షాసనం కూడా చేయొచ్చు. సో వృక్షాసనం తర్వాత చేద్దాం. సో మొదలు ఇలా చక్కగా ఇలా మనం పడుకొని చేసేటువంటి ఆసనాలు ఏది, ఫార్వర్డ్ బెండ్ కూర్చొని చేసేటువంటి ఆసనాల్లోకి వెళ్దాం. నెమ్మదిగా భుజాలను ముందుకి వెనక్కి. సో కూర్చొని చేసే ఆసనాల్లో చక్కగా వెన్నుముకని ప్రిపేర్ చేస్తూ నడుముని ప్రిపేర్ చేస్తూ ఇలా ముందుకి, ఆ తర్వాత ఇలా వెనక్కి వెళ్తూ నెమ్మదిగా ఇలా ముందుకెళ్ళండి. నెమ్మదిగా చేతుల్ని ఇలా ఉంచండి. నెమ్మదిగా మీరు ఆసనాన్ని ఇలా చక్కగా ఇలా వెనక్కి లాగాలి. ఇలా చూడండి, ఎలా చేయాలో చూడండి. ఇలా వెనక్కి లాగాలి, ఇలా వెనక్కి లాగాలి. సో ఈ కాలు కింది భాగంలో ఎక్కడా కూడా గ్యాప్ ఉండకూడదు. మొత్తం ఆసనం అనేది నేల నానాలి. ఇలా ఎడమ ఆసనాన్ని కుడి ఆసనాన్ని ఇలా పైకి జరుపుకోవాలి. ఇది చాలా ముఖ్యం, లేకపోతే నడుము దెబ్బతింటుంది. సో నెమ్మదిగా రెండు చేతుల్ని ఇలా వెనక్కి ఉంచుకోవాలి. చూడండి, ఇలా ఉంచిన తర్వాత మొండాన్ని ఇలా ముందుకు ఉంచాలి. ఇప్పుడు కుడి చేయిని ఇలా తీసుకురండి, ఎడమ చేయిని ఇలా తీసుకురండి. ఇది చేసేటువంటి విధానం. అంతేగాని మనం మామూలుగా ఏం చేస్తాం, తప్పుగా చేయకూడదు. ఏం చేయాలి, మొదలు కాళ్ళ కింది భాగం పూర్తిగా ఆనేలా చూసుకోవాలి. రెండోది ఏం చేయాలి, చేతులు రెండు కూడా పైకి పెట్టుకోవాలి. మూడోది ఏం చేయాలి, మొండాన్ని మొదలు ఉంచాలి. ఆ తర్వాత ఒక్కొక్క చేయిని కిందికి తీసుకురావాలి. నెమ్మదిగా ఇలా శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా మళ్ళీ కుడి చేయిని వెనక్కి, నెమ్మదిగా ఎడమ చేయిని వైకి, మళ్ళీ నెమ్మదిగా మొండాన్ని పైకి, నెమ్మదిగా కిందకి. అంతేగాని సో అవేవి చూసుకోకుండా కాలు ఇలా పెట్టి ఇలా ముందుకు వెళ్తాం, తప్పు, అలా చేయకూడదు. ఇది చేసేటువంటి విధానం. ఇప్పుడు నెమ్మదిగా ఆసనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ నడుముని ఫ్రీ చేసుకోవాలి. ఇలా ఫ్రీ చేసి దాని ఏమన్నాం, పశ్చిమాతానాసనం అని అన్నాం. నెమ్మదిగా ఏం చేయాలి, సో పద్మాసనమే అని సిద్ధాసనం అని అంటాం. సిద్ధాసనం అంటే ఏంటి, ఈ కాళ్ళు ఫ్లెక్సిబిలిటీ రావాలి. సో ఫ్లెక్సిబిలిటీ రావాలంటే ఏం చేయాలి, కాళ్ళని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో నెమ్మదిగా పాదాన్ని చూశారు కదా, ఈ పాదాన్ని ముందుకి ఇలా వెనక్కి ఫ్రీ చేస్తూ, సో ఈ ఏరియా అనేది ఫ్రీ కావాలి. ఈ కీళ్ళల్లో మనకేం కావాలి, ఫ్లెక్సిబిలిటీ రావాలి. ఈ కీళ్ళు ఫ్రీగా ఉండాలి. ఉండాలంటే ఈ విధంగా చేయాలి. నెమ్మదిగా మళ్ళీ ఈ కాళ్ళని ఇలా ఉంచి, మళ్ళీ ఈ కాళ్ళని ముందుకి ఇలా వెనక్కి తీసుకెళ్తూ, ఇలా భుజాలని ముందుకి వెనక్కి తీసుకెళ్తూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మీరు నెమ్మదిగా ఈ యొక్క పాదాన్ని ఇలా తీసుకురావాలి. నెమ్మదిగా ఇప్పుడు ఒకవేళ మీకు సిద్ధాసనమే కావాలంటే నెమ్మది ఏం చేయాలి చూడండి, ఈ కాళ్ళని ఇలా ఉంచి, ఈ కాళ్ళని ఎక్కడ ఉంచాలి, ఇక్కడ ఉంచాలి, ఇక్కడ ఇలా నెమ్మదిగా ఉంచి చూడండి. నెమ్మదిగా ఇలా ముందుకు వెళ్ళారనుకోండి, ఎలాంటి
శ్రమ లేకుండా. దీని ఏమంటాం? సిద్ధాసనం కురు. అత సిద్ధాసనం కురు, దీన్ని సిద్ధాసనం అని అంటాం. చక్కగా ఇది ఇలా ఉంటుంది. మీ యొక్క కుడి మడమ జనేంద్రియాల కింది భాగంలో ఉంది, చూశారు కదా. ఈ పాదం ఇక్కడ ఉంది. ఎలా వచ్చింది ఆసనం పర్ఫెక్ట్గా? చూసారా మీరు ఆసనం ఎక్కడి నుండి వచ్చింది? ఆసనం అనేది పాదాన్ని ఇలా ముందుకి వెలకి తీసుకెళ్ళి చూడండి, ఇక్కడ ఇక్కడికి వచ్చాం. ఆ తర్వాత ఏం చేసాం? పాదాన్ని జననేంద్రియాల కింది భాగంలో ఉంచాం. ఉంచి ఏం చేసాం? ఇక్కడికి నెమ్మదిగా పైకి లేచాం. ఎంత హాయిగా చేశారో చూడండి. ఎక్కడ ఎలాంటి నొప్పి ఉండదు. మోకాళ్ళ నొప్పి అసలే ఉండదు. మీరు అదే కూర్చొని కాళ్ళు లాగారు, మోకాళ్ళు నొప్పి వస్తుంది. మీరు ఇలా చేశారు, అసలు మోకాళ్ళు కీళ్ళు నొప్పి ఉండదు. ఉన్న నొప్పి కూడా మటుమాయం. అందుకే ఆసనం చేసే పద్ధతి చాలా ముఖ్యం. చూసారుగా నా వీపు ఎలా నిటారుగా ఉందో చూశారు కదా. ఇది చేసే పద్ధతి. పద్మాసనం వేయాలి, మళ్ళీ చక్కగా వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు ఈ పాదాన్ని మనం ఇలా తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ పాదాన్ని కూడా ఫ్రీ చేసుకోవాలి. ఇలా ఉండి ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఈ పాదాన్ని, అవునా? సో మన ముఖాన్ని ఎప్పుడూ అద్దంలో చూసుకుంటాం, అవునా? మన పాదమే మన ముఖం. అందుకని మన పాదం అనేటువంటి అద్దంలో మన ముఖం చూసుకుంటే జీవితం అంతా ఆరోగ్యంగా ఉంటాం మనం. అహం ఉండదు, అవునా? ఆ అదే అద్దంలో మన ముఖం చూసుకుంటే ఎక్కడ లేని అహం, అవునా? అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారంటే, ఇగో నీ పాదాన్ని చూడు అని చెప్పారు. సో ఈ పాదం అనేటువంటి అద్దంలో నీ ముఖం చూసుకుంటే నీకు పద్మాసనం వచ్చేస్తుంది, అవునా? వైరాగ్యం వచ్చేస్తుంది. చూడండి, ఇలా పట్టుకొని నెమ్మదిగా ఇలా లాగి దగ్గరగా తెచ్చుకుని ఇలా పెట్టుకోవాలి, అవునా? ఇప్పుడు నడుముని ఫ్రీ చేసుకోవాలి. ఎందుకని? పద్మాసనం వేస్తే నడుము దెబ్బతింటుంది, నడుము మీద భారం పడుతుందని చెప్తారు. అందుకే నడుముని ఫ్రీ చేసుకోవాలి. చేసుకొని నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు పద్మాసనంలోకి వెళ్ళారా లేదా? పద్మాసనం చక్కగా పద్మాసనంలోకి వచ్చేసారు. ఇది పద్మాసనం చేసేటువంటి విధానం. పద్మాసనంలో కావాలంటే ఇలా ఎత్తటమా, అవన్నీ కూడా అవన్నీ తర్వాత విషయాలు. పద్మాసనంలో చేసేటువంటి ఉప ఆసనాలు ఏవైతే ఉంటాయో, ఇది ఒకసారి వచ్చిందంటే మిగతా ఆసనాలన్నీ కూడా అవన్నీ తర్వాత వస్తాయి. ఈ ఆసనాలన్నీ కూడా తర్వాత వస్తాయి, అవునా? సో ఈ ఆసనాన్ని ఎలా చేయాలి? మళ్ళీ ఇలా ముందుకెళ్ళి ఆసనంలో నుండి ఎలా వెనక్కి రావాలి? మళ్ళీ నెమ్మదిగా పాదాన్ని ఇలా ఉంచి నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా ఈ మోకాలను ముందుకి వెనక్కి, నెమ్మదిగా పాదాన్ని పైకి, మళ్ళీ నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా ఇలా మోకాలని ఫ్రీ చేస్తూ పాదాలని ఫ్రీ చేస్తూ. ఇది మనం సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ చేసేటువంటి విధానం. ఇంకా ఏం చెప్పారు మన వాళ్ళు? నెమ్మదిగా ఇలా వెళ్ళి చూడండి, నెమ్మదిగా ఇలా వెళ్ళి, నెమ్మదిగా ఇలా ముందుకి, నెమ్మదిగా ఇలా ముందుకి. ఇలా మనం చక్కగా నడుముని ఫ్రీ చేస్తూ వజ్రాసనం అని అంటాం, లేదా బాలాసనం అని అంటాం, శశాంకాసనం అని అంటాం. అది ఎలా చేస్తారు? ప్రపంచంలో బాలాసనం అని అంటారు. ఆ బాలాసనం అనేది బీపీని తగ్గిస్తుంది. ఎలా చేయాలి? చక్కగా ఇలా వెళ్ళి చక్కగా మీ ఆసనాన్ని నెమ్మదిగా మీ యొక్క పాదాల పైన ఉంచి నెమ్మదిగా నీటిని నీలనానిస్తే దీన్ని ఏమంటాం? చైల్డ్ పోజ్ అంటాం, బాలాసనం అని. ప్రపంచం అంతా బాలాసనం అంటాం. సో ఉత్తర భారతదేశంలో దీన్ని శశాంకాసనం అని అంటాం. ఇలా చక్కగా నీటిని కిందికి తీసుకొస్తూ శ్వాసని ఎలా చేస్తాం? మనం ఆసనంలోకి ఎలా వెళ్ళా? మార్జాలాసనంలో నుండి వెళ్ళా. దీన్ని ఏమంటాం? మార్జాలాసనం అని అంటాం. ఇటు ఎడమ వైపుకి నెమ్మదిగా, ఇటు కుడి వైపుకి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఆసనాన్ని ఇలా ప్రిపేర్ చేసి దీన్ని హిప్ ఎక్స్టెన్సర్ అని అంటాం. ఈ హిప్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పాదాలని ఇలా ఉంచి నెమ్మదిగా ఆసనాన్ని మీ యొక్క పాదాలపైకి తీసుకెళ్ళి నోటిని కిందికి తీసుకొచ్చేసి నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా. దీని తర్వాత వచ్చేటువంటి ఆసనం, దీన్ని ఏమంటాం? అర్ధస్వానాసనం అని అంటాం. హాఫ్ డాగ్ పోస్చర్ అంటాం. ఎవరైతే బాలాసనం చేయలేరో, సో వాళ్ళు ఏం చేయాలి? అర్ధస్వానాసనం అంటే శునకం కానీ మీ ఇంట్లో ఉండే కుక్క పిల్ల ఎప్పుడు కూడా నిద్ర నుండి లేచింది అని అంటే మొట్టమొదటి ఏం చేస్తుంది? తన యొక్క వెన్నుముకని ప్రిపేర్ చేసుకుంటుంది, అప్పుడే అది లేస్తుంది. సో అందుకే మనం కూడా నిద్ర నుంచి లేచామంటే, సో రోజులో కనీసం ఒక 2-3 సార్లు అయినా మనం ఏం చేయాలి? అర్ధస్వానాసనం చేస్తే వెన్నుముక సమస్యలు మటుమాయం. ఈ విధంగా చక్కగా చేయాలి. దీన్ని అర్ధస్వానాసనం అని అంటాం. దీని ఉపబాహు అర్ధస్వానాసనం అని అంటాం. దీన్ని మార్జాలాసనం అని అంటాం. ఇలా ఫ్రీ చేస్తూ
నెమ్మదిగా మనకి ఈ ఆసనంలో ఇక్కడ నుండి ఉష్ట్రాసనం చేయటం అంటాం. ఉష్ట్రాసనం చాలామందికి చాలా కష్టం. ఉష్ట్రాసనం ఎలా చేస్తారు? ఉష్ట్రాసనం చేయమంటే ఇలా కూర్చొని నెమ్మదిగా ఇలా పెట్టి చేతులు ఇలా పెట్టి ఇలా ముందుకు నెట్టి ఇట్లా పెట్టి ఇలా ఇలా చేస్తారు. అలా చేస్తే నడుములు దెబ్బతింటాయి. అందుకే అలా చేయకూడదు. ఎలా చేయాలి? ఇలా కూర్చొని మొట్టమొదలు ఏం చేయాలి? నెమ్మదిగా పాదాలని ఇలా ఫ్రీ చేసుకోవాలి. నెమ్మదిగా మోకాలని ఫ్రీ చేసుకోవాలి. మోకాల కింద ఏం చేయాలి? మొదలు కావాలంటే ఇలా మడచి, మోకాళ్ళలో నొప్పులు ఉంటాయి, మోకాళ్ళకి నొప్పులు ఉంటాయి, సో మోకాల కింద ఇలా మ్యాట్ని మడచి నెమ్మదిగా ఇలా పెట్టి ఏం చేయాలి? చక్కగా ఇలా ఉంచి నెమ్మదిగా చూడండి. సో ఇలా కుడి చేయని నెమ్మదిగా ఇలా ఎడం వైపుకి తీసుకెళ్తూ నెమ్మదిగా ఇలా పైకి, అర్ధ ఉష్ట్రాసనం అని అంటాం. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా ఎడం వైపుకి, నెమ్మదిగా మళ్ళీ కిందకి, నెమ్మదిగా ఇలా పైకి, నెమ్మదిగా మళ్ళీ ఇలా కిందకి, ఇలా చేస్తూ ఇప్పుడు చూడండి. మళ్ళీ నెమ్మదిగా ఇలా వెళ్ళాం కదా, ఇలా వెళ్ళాలి. నెమ్మదిగా చూడండి. ఇప్పుడు ఇలా కాళ్ళని పట్టుకొని మెడని ఇలా వెనక్కి వేస్తూ నెమ్మదిగా ఉష్ట్రాసనం అంటాం. ఏం చేయాలి? కూర్చోవాలి. ఇలా కూర్చోవాలి. మళ్ళీ ఏం చేయాలి? ముందుకెళ్ళాలి. నడుముని మనం ఫ్రీ చేసుకోవాలి. ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ మ్యాట్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళండి. ఆ విధంగా ఉష్ట్రాసనం చేస్తే నడుము దెబ్బతింది. ఇప్పుడు నెమ్మదిగా మనం శ్వాసను పీల్చుకుంటూ ఇక్కడ నుండి నెమ్మదిగా మనం కావాలంటే బోర్లా పడుకొని వేసేటువంటి ఆసనాలు అని అంటాం. ఆ బోర్లా పడుకొని వేసేటువంటి ఆసనాల్లో ఏం చేయాలి? మొదలు కాళ్ళని ఫ్రీ చేసుకోవాలి. ఇలా నడుముని ఫ్రీ చేయాలి. సో పాదాలని ఇలా ఫ్రీ చేయాలి. ఎవరికి నడుము నొప్పి ఉన్నా మొదలు ఏం చేయాలి? ఇలా పాదాలని ఇలా క్రాస్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేయాలి. వీటి ఉపవిన్యాసాలని అంటాం. ఇలా ప్రిపేర్ చేయాలి. ఒకటి, రెండు, మూడు, చతురం, పంచమ, షడమం, సప్తమ. దీని ఏమంటాం? ఈ ఆసనాన్ని మకరాసనం అని అంటాం. ఇలా మకరాసనంలో పడుకొని పాదాలని ఫ్రీ చేస్తూ పాదాలను ఒక చోటు చేర్చి ఇటు ఎడమ వైపుకి నెమ్మదిగా, కుడివైపుకి ఎడమ వైపుకి కుడివైపుకి ఇలా ఫ్రీ చేస్తూ, ఎడమ వైపుకి కుడివైపుకి ఇలా ఫ్రీ చేస్తూ పాదాలను కిందకుంచి నడుముని ఇలా రోల్ చేస్తూ నెమ్మదిగా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతులను ముందుకుంచి నిరాలంబనాసనం అని అంటాం. కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ, భుజాలని ఇలా ఫ్రీ చేస్తూ ఈ ఆసనాలన్నీ కూడా ఉపవిన్యాసాలు మొదలు చేయాలి. ఎప్పుడు మనం ధనురాసనం వేయాలన్నా, శలభాసనం చేయాలన్నా ఇవి ఈ విధంగా కాళ్ళని ప్రిపేర్ చేయాలి. సో ఈ విధంగా చేసి నెమ్మదిగా ఇలా ఎడమ కాళ్ళని ఇలా ఉంచి కుడి చేయని ముందుకని ఇలా కుడి చేయని ముందుకని నెమ్మదిగా ఇలా కుడి కాళ్ళని ఇలా మడిచి ఎడమ చేయని ఇలా ముందుకి ఇలా ప్రిపేర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన పిదప ఇప్పుడు ఏం చేయాలి? మనం సో నెమ్మదిగా ఇలా ముందుకి కపోతాసనం చేయాలి. ఇలా కుడివైపుకి ఎడమ వైపుకి చేయాలి. ఇక్కడ భుజంగాసనం. ఇలా పాదాల కింద ఆనించాలి. భుజంగాసనం అంటే మెడ వెనక్కి వెళ్ళకూడదు, స్ట్రేట్గా లేవాలి. మీ చేతులు, మీ మెడ, మీ చెవి ఒకే సమరేఖలో ఉంటేనే దాని భుజంగాసనం అని అంటాం. సో మీ తలని పైకెత్తాలి, మెడని పైకెత్తాలి, చెవుల్ని భుజానికి పైకి ఎత్తాలి, దూరంగా తీసుకెళ్ళాలి. అప్పుడే అది భుజంగాసనం అవుతుంది. అప్పుడు నడుము అనేది ఫ్రీ అవుతుంది. ఎందుకని లంబార్ స్పైన్ ఏదైతే ఉంటుందో అప్పుడు అది సాక్రమ్ స్పైన్ నుండి ఫ్రీ అయిపోతుంది. పైకి ఎత్తినప్పుడు ఫ్రీ అయిపోతుంది, అలైన్మెంట్ వస్తుంది. అందుకనే దీన్ని చేస్తాం. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఏం చేయాలి? ఎడమ కాలుని పైకెత్తాలి, కుడి కాలుని పైకెత్తాలి. కపోతాసనం అన్నాం కదా. మళ్ళీ ఇక్కడ నుండి నెమ్మదిగా కిందికి వెళ్ళాలి. మళ్ళీ చక్కగా పాదాలని ఫ్రీ చేసుకోవాలి. భుజంగాసనం తర్వాత వచ్చేటువంటిది శలభాసనం. సో శలభాసనం ఎలా చేయాలి అంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి సో చక్కగా మీ తొడల కింద చేతుల్ని మొదలు ఉంచాలి. తొడల కింది భాగంలో, కటి కింది భాగంలో ఈ విధంగా చేతుల్ని దోపాలి. యూ షుడ్ ఇన్సర్ట్ యువర్ ఆర్మ్స్ అండర్ ద వేస్ట్ లైన్. ఈ విధంగా కిందకుంచి ఇప్పుడు ఏం చేయాలి? మొదలు నడుముని ఇలా రోల్ చేయాలి. చేతుల పైన నడుముని పొర్లించాలి. ఎడమ వైపుకి కుడివైపుకి పొర్లించాలి.
లేకపోతే శరదాసనం చేస్తే తల వెనక ఉండేటువంటి కండరాలు పట్టుకుంటాయి, కాలు పిక్కలు లాగబడతాయి, చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఎలా అశాస్త్రీయంగా పొరపాటున కూడా శలభాసనం చేయకూడదు.